రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ మనతో ఈ డిబేట్లో ఇసుకకు సంబంధించి కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక కార్పొరేషన్ అనే విధానం మీద ఈ డిబేట్ చూస్తున్నాం మనం డిబేట్లో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే బీజేపీ సీనియర్ నాయకులు నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అండ్ రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి అండ్ విజయ్ కుమార్ గారు సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన అధికార ప్రతినిధి మనతో డిబేట్లో ఉన్నారు ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఇసుక ఇవ్వండి మహాప్రభు అంటే రోజుకు ఒక విధానం తీసుకొచ్చి పెడుతున్నారు ఏంటి దీని పరమార్థం ఏంటి అసలు దీని తాత్పర్యం ఏంటి మనకు కావాల్సింది ఇసుక ప్రజలకి ఇల్లు కట్టుకునే వాడికైనా అపార్ట్మెంట్ కట్టేవాడికైనా ఇంకో పని చేసేవాడికైనా ఇసుక లేకుండా రోజుకో పాలసీ ఏంటి అదే మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చక్కగా చెప్పారు కార్పొరేషన్ ఇస్తారు సార్ కార్పొరేషన్ లో మా గురువారి నాని గారిని పెన్ నాని గారిని ఇస్తారు వెరీ గుడ్ మంచిది ఇంకోళ్ళు ఎమ్మెల్యేలను కూడా మెంబర్లు వేస్తారన్నట్టు మీరు చెప్పారు అది కూడా మా మల్లాది విష్ణు గారు నేను మా జోగి రమేష్ గారిని వేస్తే మిషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ స్వార్థపరులండి మీరు ఎంత స్వార్థపరులు ఇసుక కార్పొరేషన్ మొత్తం కృష్ణా జిల్లా వాళ్ళే ఉండాలనేది మీ స్వార్థమా టూ మచ్ ఇది అంటే ఇసుక మాఫియా మొత్తం మాదే కదా మా కృష్ణా జిల్లా అంతా మీరేనా ఇసుక మాఫియా అంతా మీరేనా ఓకే రైట్ మిషన్ కంప్లీట్ అయిపోద్ది మామూలుగా గుంటూరు జిల్లా వాళ్ళు ఉన్నారని మా వాళ్ళు అందవేసి చెయ్యి హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ చెన్నై గానీ ఎక్కడికైనా మా వాళ్ళే సప్లై చేయగ జరుగుతుంది కూడా అదే అసలు విషయంలోకి వస్తే వెంకటకృష్ణ గారు ఇసుక అనేది నేను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఇది ఒక ఇష్యూ 95 నుంచి కూడా చాలా తీవ్రమైన సమస్య దానికి రకరకాల ప్రయోగాలు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ప్రజలకు చౌకగా తేలిగ్గా ఎలా అందించాలని చాలా మార్గాలు చేశారు 99 లో నేను సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉండగా మేము డిమాండ్ మా స్థానిక సంస్థలకి పంచాయతీలకి అప్పచెప్పింది మేము ఆర్గనైజ్ చేసి దాని మీద ఇన్కమ్ కూడా మేము తీసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 లో మాకు అప్పచెప్పారు అప్పుడు గ్రామ పంచాయతీ 50% మండల పరిషత్లు 25% జిల్లా పరిషత్లు 25% వచ్చే ఆదాయం 100 కోట్లలో పంచుకున్నాం అది కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో ఆప్షన్స్ ఓపెన్ గా ఓకే పారదర్శకంగా అంటే ఒకటి ఎవరు ఎంత చేసినా మీరే అన్నారు మీరు సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇసుక అనేది ఒక ఇష్యూ అని మీరే అన్నారు అంటే ఎన్ని రకాల సంస్కరణలు చేసినా ఇష్యూ మాత్రం పోవట్లేదు సరే అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి కాదు కాదు వెంకటకృష్ణ గారు పాయింట్ మా లోకల్ బాడీస్ కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు మా పంచాయతీలకి చాలా బాగా జరిగింది ఎందుకంటే ఎక్కడెక్కడ మా సర్పంచులు ఎంపీడీలు వీళ్ళు కాపలా కాసుకుని ఎందుకంటే మాకు ఆదాయం వస్తుంది కాబట్టి మా పంచాయతీలకి వస్తుంది కాబట్టి అంటే ఆ వేసి ఆక్షన్ వేసినటువంటి నిధుల్ని స్టేట్ గవర్నమెంట్ పంపకుండా ఇక్కడే జిల్లా పరిషత్ సీఈఓ పనిచేసేవాళ్ళు సో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా 100 కోట్ల ఆదాయం వచ్చింది బాగా డెవలప్ చేసుకున్నారు 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ సిస్టమ్ మార్చేసి మళ్ళీ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకున్నారు అంటే ఇదంతా గతం రాజేంద్ర ప్రసాద్ గారు ఇదంతా గతం మనం ఇప్పుడు గతం తవ్వుకోవసలే ఇక్కడ గడిచిన ఏడాది కాలంగా కూడా ప్రభుత్వం ఇసుక మీద ఒక స్పష్టమైన నిర్ణయానికి ఎందుకు రాలేకపోతుంది ఏడాది మొత్తం ఇసుక అందుబాటులో లేకుండా పోయింది ప్రజలకి ఇది పాయింట్ సరే గతంలోకి వెళ్తే చాలా ఉన్నాయి వద్దులేండి ఇప్పుడు అంత టైం నాకు లేదు మీకు లేదు అదే అందుకని తర్వాత వైఎస్ గారు వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొన్ని ప్రయత్నాలు చేసి ఇది కంట్రోల్ చేయలేకపోతే ఇసుక మాఫియా అని చెప్పి ఆయన ఫ్రీ అన్నాడు ఇసుక తోకి వెళ్ళిపోండి ఎవరికి కావాల్సిన దాళ్ళని దానితో కంట్రోల్ అయ్యి ప్రజలకి చాలా చౌకగా ఇసుక లభించింది ఉదాహరణకి మా ఉయ్యూరు టౌన్ కి తోటవల్లూరు 6 కిలోమీటర్ రాజేంద్ర ప్రసాద్ గారు నేను వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ అని మీరు అన్నా జరగాల్సిన అరాచకాలు జరిగినాయి దాన్ని ఎవడు కాదని వాస్తవం
దాన్ని ఎవరు నో 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 ఆయన ఆ విషయంలో మనం అవునన్నా కాదన్నా అనిపించాలని మీరు వెంకట కృష్ణ కాదు స్పైసీ కృష్ణ నేను ఎప్పుడో చెప్పా నేను స్పైసీగా ఉండాలని మా మీద నిందల దారుణంగా అయ్యింది నేను చెప్పింది ఏమంటే సంవత్సరం క్రితం మా ఉయ్యూరికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణ అనేది తోట్ల వల్లూరు నుంచి 1300 రూపాయలకి ట్రాక్టర్ ఇసుకొచ్చేది. అవును ఇక్కడ గవర్నమెంట్ ఎల్ఎన్టి వాళ్ళు ఆ ఇల్లు అపార్ట్మెంట్లు కడతానికి పేదలకి వాళ్ళకి సప్లై చేయడానికి నేను రికమెండేషన్ చేయించి 1300 1200 ట్రాక్టర్ ఇప్పించాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఉయ్యూరేనా? జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఉయ్యూరేనా ఏంటి? మీరు మొత్తం ఉయ్యూరు అంటే ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఎక్కడైనా ఇదే జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల అన్న కాదన్న, మీరు టాపిక్ ని టాపిక్ ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అదే తోట్ల వాళ్ళ నుంచి మా ఉయ్యూరికి ట్రాక్టర్ రావాలంటే ఇసుక 6000 రూపాయలు సంవత్సర కాలంలో 4 రెట్లు పెరిగింది. 6000 రూపాయలు ఆయన మధ్యలో తీసుకుని వెళ్ళి ఆపివేసి అధికారులకు అప్పచెప్పి చేయించారు. ఆ తర్వాత దీనిపైన ఎవరో ఒక అధికారం వేసి సిట్ అని ఏదో పోలీసులతోనూ రెవెన్యూ వాళ్ళతోనూ ఏదో ఒక కమిటీ వేసి పర్ఫెక్ట్ గా ఇసుక చేయించమన్నారు. తర్వాత ఏపీ ఎండీసీ ద్వారా చేశారు, ఇప్పుడు కార్పొరేషన్ చేశారు. ఇప్పుడు పాయింట్ వచ్చారు, కార్పొరేషన్ లో రంగ చేతికే తాళాలు అప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకోను. అంటే నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రయోగాలు అన్ని ప్రయత్నాలు చేశారు, చేసే చివరికి ప్రజలు ఎవరికి కావాల్సింది వాళ్ళు తోలుకుని వెళ్ళండి ఫ్రీగా అన్నారు. అలా తోలుకుని వెళ్ళారు. చౌకలో 1200 1300 మాకు ఇసుక దొరికేది, ట్రాక్టర్ ఇసుక మాకు కావాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయోగాల ద్వారా 6000 రూపాయలు అయినా దొరకట్ల అయినా దొరకదండి. ఆన్లైన్ ఎవరి మధ్యలో మాఫియా వాళ్ళని ఏజెంట్లను బతిమాలుకుంటే 6000 రూపాయలకు వస్తుంది. రైట్, ఒక్క నిమిషం దయచేసి, ఒక్క నిమిషం రాయన్ ప్రసాద్ గారు, మళ్ళీ డీప్గా దీంట్లోకి వెళదాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ శాండ్ కార్పొరేషన్ ఇక్కడ ఒకటే పాయింట్, ప్రజలకి ఇసుక కావాలి, ప్రభుత్వం ఇసుకని ప్రజలకు అందుబాటులో ఉంచాలి, అది ప్రకృతి ఇచ్చిన వనరు కాబట్టి ఒక ఒక రేటు సరసమైన ధరకి గత ప్రభుత్వం ఫ్రీ అంది, ఫ్రీగా ఇచ్చినా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు పని కట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. అవునన్నా కాదన్నా రాయన్ ప్రసాద్ గారు, ఇప్పుడు నన్ను స్పైసీ కృష్ణ అన్నా లేకపోతే ఇంకో కృష్ణ అన్నా ఇక నేను చేయగలిగింది లేదు, కానీ జరిగింది. కానీ ఇప్పుడు అసలు అక్కడ ఇక్కడ అని లేదు, ఇసుక అనేది బంగారంలాగా తయారైంది, దొరకడం లేదు, డబ్బులు ఇచ్చుకొని కూడా దొరకని పరిస్థితి. మీలాంటి వాళ్ళు చాలాసార్లు ఆరోపించారు కూడా, ఎక్కడికో తరలిపోతుంది, ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అని. ఇప్పుడు కార్పొరేషన్ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ కార్పొరేషన్ అనే దానివల్ల ఏమన్నా ఒక ఉపయోగం ఉంటుందని మీకు అనిపిస్తుందా? ప్రభుత్వ విధానం మీద మీ వైఖరి ఏంటి? వెంకటకృష్ణ గారు నమస్కారం. 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 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నట్లే తీసుకున్నటువంటి 2-3 మొదటి నిర్ణయాల్లో ఆయన పెట్టిన సంతకాలు తీసేస్తే ఇసుకు సంబంధించి జూన్ 4వ తేదీన ప్రభుత్వం బ్యాన్ చేసింది. అంటే అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంపులు కానీ లేకపోతే టెండర్లు కానీ వాటికి సంబంధించి రద్దు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు, లేకపోతే వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వంలో మనం వనజాక్షి చింతమనేని గారి తెలుగుదేశం నేతృత్వంలో దురాగతాన్ని ఉంచి మొదలు పెడితే వీళ్ళందరికీ ఒక అభిప్రాయం అనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ ఒక 70-80 నియోజకవర్గాల్లో మొత్తం ఇసుక దందాతోటి 100 కోట్లు సంపాదించేశారు. కాబట్టి దీన్ని మనం ఆర్థికంగా వాళ్ళందరినీ దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దోచుకునేది కూడా వాస్తవమే. గతంలో దాంట్లో ఏమైనా అటువంటి అభ్యంతరాలు ఏమి లేవు. అయితే దానికి వీళ్ళు రాజకీయ కారణాలు చూపి ప్రజల ఇబ్బందులను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు దోచుకుంటున్న దాన్ని ఆపడానికి ఆ ఇసుక టెండర్లు గతంలో ఉన్నటువంటి కూడా రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పారు. ఏంటంటే, మేము కొత్త పాలసీని తీసుకొస్తున్నాము, మాది ముందు మాదిరి తెలుగుదేశం వాళ్ళ మాదిరి ఉండదు, మేము ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో చౌక ధరలో ఇంటికి డెలివరీ చేస్తామన్నట్టు చెప్పారు.
చెప్పిన తర్వాత మనం కూడా అందరం అనుకున్నాం ఏదో గొప్ప పాలసీ తీసుకొస్తున్నారు, దీని మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లో ఏదో ఒక పాలసీ తెచ్చాడు, అది ఫెయిల్యూర్ అయింది, మళ్ళీ ఇసుక మేము దాని మీద పెద్ద ఎత్తున మేము మిత్రపక్షంలో ఉండి గొడవ చేస్తాం, మళ్ళీ కొత్త పాలసీ తీసుకుంటాం, చివరకు ఒక 3.5 సంవత్సరం తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాక ఇసుక ఫ్రీ అని ఆయన చేతులు ఎత్తారు, అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి యొక్క అంశాల మీద అవగాహన లేదు. ఇసుక విధానంలో ఎంత చెత్త పాలసీలు తీసుకొచ్చారు గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మేము కూడా అనే వాళ్ళకంటే గొప్ప చెత్త పాలసీలు తీసుకొచ్చాయి. తీసుకొచ్చి చివరికి ఏంటంటే ఆ కట్ ఆఫ్ డేట్లు పెట్టి 3 నెలల్లో ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ర్యాంపుల దగ్గర మీరు ఇంట్లో కూర్చొని ఎస్ఎంఎస్ చేయండి, ఇంటర్నెట్ లో ఆన్ చేయండి, సెల్ ఫోన్ లో ఫోన్ చేయండి అని చెప్పి చివరికి ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అల్లరి పట్టిపోతే ఇసుక ఎవరికి రాకోకుండా ప్రజలందరూ రోడ్డు మీద పడితే, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అంటే నిర్మాణాలు ఏం జరగలేదు అనుకోండి, కోవిడ్ కంటే ముందు చాలా అర్బన్ లో పెద్ద ఎత్తున రోజు దినసరి కూలీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే అప్పుడు మళ్ళా చాలా రకాలైన పాలసీలు మార్చారు. మార్చి దీనికి సంబంధించి నేను ఎన్ఎండిసికి సంబంధించిన ఒక కమిషనర్ గారితో వ్యక్తిగతంగా మాట్లాడాను, వెంకటకృష్ణ గారు విజయవాడ ఎయిర్పోర్ట్ లో. అవును, మీరు ఇంత ఎందుకు ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, అసలు ఏమి మీ ఉద్దేశం అని అడిగాను. చెప్పింది ఆయన కూడా, నేను ఒక విషయం చెప్పాను, మాకు రాయలసీమలో ఎక్కడ కూడా ఇసుక దొరకదు, ఓన్లీ అనంతపురం జిల్లాలో ఒక అసెంబ్లీలో ఒక 2 మండలాల్లో ఉంటుంది, చిత్తూరు జిల్లాలో ఒక 2-3 అసెంబ్లీలో ఉంటుంది, ఇంకా కడప కర్నూలులో నెల్లూరు నుంచి తీసుకెళ్తున్నారు, ప్రకాశం నుంచి తీసుకెళ్తున్నారు మీరు, నెల్లూరు కొంచెం ప్రకాశము, కృష్ణ గుంటూరు కొంత ఈస్ట్ అట్లా ఉంటది, మనకు మిగతా అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఒక 6-7 జిల్లాల్లో 8 జిల్లాలు ఉంటది, మన దగ్గర ఏం పెద్ద ఉండదు. గవర్నమెంట్ కు అనాలోచితమైనటువంటి నిర్ణయాలుగా మేము బీజేపీకి భావిస్తున్నాం. ఇలా ప్రభుత్వం ఎట్లా నడపడము తెలియదు, గత ప్రభుత్వంలో వాళ్ళు దోచేశారు, వాళ్ళు దోచేసిన దానికి అడ్డకట్టేయాలా, అడ్డకట్టేయాలా అంటే ఇది కాదు కదా పరిష్కారము, తప్పు చేసినటువంటి దోచినటువంటి వాళ్ళు మీరు కేసులు పెట్టండి, లేకపోతే ఏదో టాస్క్ ఫోర్స్ వేశారు, సంవత్సరం అయింది, ఏదో తవ్వండి, ఏదో వాళ్ళని ఏదైనా చేయండి, ఇబ్బంది ఉంది. ప్రజలు ఎందుకు బలి కావాలనేటువంటిది ఇక్కడ మేము బీజేపీగా ప్రశ్నిస్తున్నాం. అయితే ఈ రోజు ఏదో కొత్త మళ్ళీ ఇంకో కొత్త పాలసీ తీసు అంటే ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక విషయం చెప్పారు, తప్పుకు తప్పు, తప్పుకు తప్పు, ఈ తప్పుని కప్పిపుచ్చుకుని ఇంకో తప్పు, ఆ కప్పుని తప్పిపుచ్చుకుని ఇంకో తప్పు. అంటే పాలనలో ఎట్లుండాలంటే గత ప్రభుత్వంలో ఏమన్నా పాలసీలు పెట్టినే లేదు, వాళ్ళు తప్పులు చేసింటే అది వేరే ప్రజలు శిక్షించారు, శిక్షిస్తుంటారు తప్పు చేసిన వాళ్ళు, అయితే దాంట్లో ఉన్నటువంటి మంచిని కూడా తీసుకోవాలా అంటున్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చినటువంటి పాలసీలు అన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, దాంట్లో మంచి ఉంటే చెడు ఉంటాయి, మీరు చెడు తీసుకోవద్దండి, మంచి తీసుకోండి. ఇక్కడ ఈరోజు మళ్ళీ ఏపీఎండిసికి సంబంధించి ఏదో 100% సబ్సిడీతో 2000 శాండ్ మైనింగ్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చారు. వెంకటేశ్వర్ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఏబిఎం ద్వారా, ఈరోజు అసలు వీళ్ళకి రెవెన్యూ ఎంత వచ్చేది 400 నుంచి 450 కోట్లు, ప్రజలు ఇబ్బంది పడేది లేదా కొంతమంది ఇప్పుడు ఇప్పుడు గత 5 ఏళ్ళు వాళ్ళు దోస్తే ఇప్పుడు మేము వాళ్ళకంటే పోటీ అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు పెద్ద ఆదాయ మార్గం ఇది, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, అసలు ఆ ర్యాంపులకు తోలేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే ట్రాక్టర్లు ట్రిప్పర్ల తోటి లారీలతోటి ఆ ర్యాంపుకు పోదు, అది శాండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రాంతాలకు వెళ్ళిపోతుంది, దాన్ని పెద్ద బిజినెస్ గా చేస్తుంది. అయితే ఒక విషయాన్ని మనం గుర్తు చేస్తే ఈ సంవత్సరంలో పెట్టిన కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్కు సంబంధించినటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి కేసులు కానీ తీస్తే తెలిసిపోతుంది, అంటే ఎంత చెత్త పాలసీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే ఇసుక విధానంలో అనేటువంటి. రెండు, ఈ మధ్య ఇంకొకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఫ్రీగా తోలుకోండి ట్రాక్టర్లో ఎడ్ల బండ్లలో మాయం అభ్యంతరం లేదని చెప్పి సంవత్సరం తర్వాత సలహాకారు సలహా చెప్పి చెప్పి అసలు ఒకటే ఒకటి అడుగుతున్నా, అది కూడా అధికారికంగా చెప్పలేదు, అది కూడా అధికారికంగా చెప్పలేదు, ఏదో సోషల్ మీడియాలో తిరుగుతోంది ప్రభుత్వం ఇలా భావిస్తోంది అని, ఎక్కడ అధికారికంగా రావచ్చు మీడియా వచ్చేది. అయితే అయితే వెంకటేశ్వర గారు ఒకటైతే నేను చెప్పగలుగుతాను, ఈ చాలా రకాలైన కార్పొరేషన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటాయి, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని మంచిదే, అయితే ఎన్ని కార్పొరేషన్ తీసుకొచ్చి దాని కింద మళ్ళీ ఉద్యోగికి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తారు, దానికి ఒక చైర్మన్ దానికి 10 మంది బోర్డ్ మెంబర్లు డైరెక్టర్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పన పనికి వచ్చేటువంటి స్కీమ్ అది, దానివల్ల ఏం ఒరిగేది. నేను ఒక చివరి చూడొచ్చున్నా, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ఇసుక సంబంధించినటువంటి విధానంలో మిగతా ప్రజలతోటి లేదా చిన్న చిన్న బిల్డర్లతోటి లేదా ఇసుక వినియోగం తీసుకునేటువంటి వాళ్ళతోటి విపక్షాలతోటి మాట్లాడితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకి చాలా అనుభవం ఉంది ఇసుక సంబంధించిన విషయంలో,
ఒక మంచి పాలసీ తీసుకొచ్చేదానికి అవసరం. ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే 5 ఏళ్ళు వాళ్ళు ఏం పట్టించుకోలేదు కదా, ఎవరిని పిలవలేదు కదా, ఎవరిని మాట్లాడలేదు కదా, ఏ పార్టీని ఏదో లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీని తిట్టేదానికి వస్తే ఢిల్లీకి ఏదో అందరిని పిలిచి విమానాలు వేసి ఏదో 10 కోట్లు ఖర్చు పెట్టాడు. అసలు మేమెందుకు పిలవాలా విపక్ష పార్టీలు, మేమెందుకు మాట్లాడాలా మిగతా వాళ్ళందరినీ అనేటువంటిది ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను భాగస్వాములు చేసి విపక్షాలను భాగస్వాములు చేసి గతంలో పనిచేసిన అధికారుల అనుభవాలు తీసుకుంటే ఒక మంచి విధానం వస్తుంది. ఈ రోజు ఏదో మళ్ళా ఈ రకమైనటువంటి 10 తప్పులు చేశారు, ఇంకా 11వ తప్పు పనికి వస్తుంది తప్ప ఈ కార్పొరేషన్ వల్ల పెద్ద ఒరిగేది కానీ ఏమి లేదు. ఎందుకంటే 450 కోట్ల రూపాయలు వచ్చేదానికోసం దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇసుకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారనే విషయం వాస్తవం. మరి కార్పొరేషన్ మనుషులు దయచేసి ఇక్కడ మధ్యలో విజయ్ కుమార్ గారు ఆ మధ్యకాలంలో ఇసుక అనే దాంట్లో ఎలాంటి మాఫియాలు ప్రవేశించకూడదు, అసలు ఎక్కడా కూడా స్మగ్లింగ్ అక్రమ రవాణా లేకపోతే దొంగ రవాణా స్టాక్లు పెట్టుకోవడం తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకోవడం లేకపోతే సీక్రెట్ పాయింట్స్ పెట్టుకో ఇలాంటి ఏం జరిగినా నిర్మోహమాటంగా తీసి లోపలయ్యండి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్కి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా చెప్పారు. అదేమైందో తెలియదు. ఎంతమంది మీ ఎంతమందిని పట్టుకున్నారో ఎంతమంది మాఫియాలని లోపలేశారో తెలియదు. ఇసుక అయితే లేదు, ప్రజలకు ఇసుక అయితే రాలేదు. ఇసుక రీచుల్లో మాత్రం ఇసుక బయటికి వెళ్ళిపోయింది, చాలా చోట్ల గుట్టలు గుట్టలు పోగుబడి ఉంది. ఇప్పుడు ఇష్టు చెప్పినట్టుగా రాయలసీమలో ఇసుక దొరికే ప్రాంతాలు చాలా తక్కువ, మొత్తం 4 జిల్లాలు కలిపి 3-4 నియోజకవర్గాలు ఉంటాయేమో, కానీ చాలా నియోజకవర్గాల్లో ఇసుక మేటలు వేసి ఉన్నాయి. ఎక్కడ నెల్లూరు ప్రకాశం నుంచి అక్రమంగా తరలించి 100 కొద్ది లారీలు తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు. రైట్ వే, అదొక వ్యాపారం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ చేసి ఇప్పుడు ఇసుక కార్పొరేషన్ అనడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ప్రజలకి? మనం ఓకే నిజంగా ఉంటుందంటే స్వాగతిస్తాం, కానీ అలాంటి పరిస్థితి కనిపిస్తోందా? బుగ్గన రాజేందర్ రెడ్డి గారును పేరి నాని గారు కొడాలి నాని గారు ఇసుక కార్పొరేషన్ని ముందుండి బ్రహ్మాండంగా నడిపించగలరు, ప్రజలకు అందించగలరనే ఒక ధీమా ఒక భరోసా కలుగుతోందా విజయ్ కుమార్ గారు? వెంకటేష్ గారు మీకు కానంలో ఉన్న పెద్దలకి అలాగే ఐబిఎన్ వీక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. వెంకటేష్ గారు మనం ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రజలకి చాలా మంచి పాలసీ ఇచ్చేస్తున్నాం అని చెప్పింది. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు వరకు ఈ 1 ఇయర్ పాటు శాండ్ విషయంలో నిజంగా పెద్దలు ఇద్దరు పెద్దలు చెప్పినట్టు మన విష్ణు గారు కూడా చెప్పినట్టు శాండ్ విషయంలో ఎంత దారుణంగా ఇచ్చేశారు అంటే ఈ రోజు వరకు 375 రూపాయలు మీరు మినిమం అక్కడ శాండ్ కి పర్ టన్ను చేసిన దానికి వెంకటేష్ గారు ఏపీఎండిసికి 120 రూపాయలు ఇస్తున్నారండి లోడింగ్ కి అక్కడ చేర్చడానికి. ఏమండి 75 రూపాయలు సినర్జీస్ అవుతాయండి. ఇది తర్వాత 5% జిఎస్టి ఏదైనా పెట్టుకుంటే 161 రూపాయలు ఆ 375 రూపాయలు 161 రూపాయలు గవర్నమెంట్ కి వెళ్తుందండి. ఈ రోజు ఆ 161 రూపాయలు ఎందుకండి, ఎందుకు, దేనికోసం? ప్రజల్ని పీడించట్లేదా, ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేదా? అయితే ఇంకా మనం ఇంకా అంటే శాండ్ పాలసీ ఎంత చెత్త శాండ్ పాలసీ అంటే మీకు దీనికి స్టాక్ పాయింట్లు అంటారు, స్టాక్ యార్డ్లు అంటారు. ఏపీఎండిసికి కాంట్రాక్ట్ 120 రూపాయలు ఏపీఎండిసి కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ లోడింగ్ తీసుకెళ్లి శాండ్ రీచ్ లోని శాండ్ రీచ్ నుంచి శాండ్ యార్డ్కి లోడ్ చేయడానికి అక్కడ పడేయడానికి అక్కడి నుంచి లోడ్ చేయడానికి 120 రూపాయలు అయితే అక్కడి నుంచి మళ్ళా పంప ఏది కస్టమర్ దగ్గరికి ఎలాగ చేశారంటే బిలో 100 రూపీస్ కి 4.90 అంటే పర్ కిలోమీటర్ పర్ అబో 100 కిలోమీటర్స్ కి 3.30 రూపీస్ ఆ బిలో 100 రూపీస్ అంతా నామినేషన్ మీద ఇచ్చారు, అబో 100 రూపీస్ 100 కిలోమీటర్స్ టెండరింగ్ మీదకి వెళ్ళారండి 3.30 రూపీస్. కానీ దొరకలేదు కదా, ఆ రేటు ప్రకారం కూడా దొరకలేదు కదా. నేను చెప్తానా ఒక్కసారి సార్ మీకు ఒక్కసారి వెంకటేష్ గారు విశాఖపట్నానికి రాజమండ్రి నుంచి రావాలంటే 220 కిలోమీటర్లు అండి, ఈ రోజు 1450 రూపాయలు పర్ టన్ పడుతుందండి. అయితే ఇక్కడ వాళ్ళకి డైరెక్ట్ గా నాకు అడిగితే నేను చెప్తా అండి 120 రూపాయలు ఏపీఎండిసికి ఇచ్చి 75 రూపాయలు సినర్జీస్ కట్టినా 5 రూపాయలు 10 రూపాయలు దీనికి కట్టినా కూడా అక్కడ కనీసం మీరు కనీసం పెట్టుకుంటే విశాఖపట్నం వచ్చేసరికి 900 రూపాయల్లో రీచ్ అయిపోతుందండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాక్ యార్డ్ నుంచి స్టాక్ పాయింట్ అంటే అక్కడ ఒక లోడింగ్ అన్లోడింగ్ ఎక్కడ లోడింగ్ అన్లోడింగ్ స్టాక్ పాయింట్ లో కూడా ఎలాగిస్తారండి లోడింగ్ 20 రూపాయలు ఏది ఏపీఎండిసి ఏది మెయింటెనెన్స్ కి 5 రూపాయలు పర్ టన్
మళ్ళా హీపింగ్ కేమో 10 రూపాయలు పర్ టన్ ఇవన్నీ ఇవన్నీ ప్రజల మీద పడేస్తున్నారండి స్టాక్ ఒకటి నుంచి ఒకటి ఒక దగ్గర నుంచి ఒకటి అందరూ ఇంకా ఏంటంటే 1450 రూపాయలు అంటే ఇప్పుడు 1250 రూపాయలు అని చెప్తున్నారు అఫీషియల్ గా నేను మాట్లాడుతున్నా 1450 రూపాయలు విశాఖపట్నానికి రీచ్ అవుతే 920 రూపాయలు ఖర్చుతో ప్రశాంతంగా చేసుకోవచ్చండి అలాంటిది 500 రూపాయల ఎక్కువగా మీకు ఇక్కడ ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు విశాఖపట్నానికి వాళ్ళు ఎస్టిమేట్ చేసింది లాస్ట్ ఇయర్ 1800000 టన్నులు అంటే 1:3 సిమెంట్ ని బేస్ చేసుకుని సిమెంట్ సేల్స్ ని బేస్ చేసుకుని 1:3 విశాఖపట్నం జిల్లాకి 1800000 టన్నులు అండి అంటే మీకు కనీసం 90 కోట్ల రూపాయలు అనవసరంగా ప్రజల దగ్గర నుంచి ఏది ఇది అఫీషియల్ మాట మాట్లాడుతున్నారు అదే మొత్తం స్టేట్ వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 1,80,00,000 టన్నులు అండి అంటే 900 కోట్లు అయితే ఇది అఫీషియల్ గా మాట్లాడితే అనఫీషియల్ గా మీకు తెలుసు అక్కడ ఎంత పాండిత్యం ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఏంటనేది అంటే ఈ 900 కోట్లు ఇంకో 900 కోట్లు వేసుకోవచ్చు కదండి అంటే అర్థండి ఎంత డబ్బు ఇందులో నుంచి వెళ్ళిపోతుందో ఎంత డబ్బు ఎక్కడ పడితే అక్కడ రీచ్ ఇప్పుడు ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడు సార్ ఒక్కసారి తర్వాత ఇక్కడ ఎవరండి మెయింటైన్ చేస్తున్నారు ఏపీఎండీసీ ఏపీఎండీసీకి అందులో ఎటువంటిది లేదు ఊళ్ళో పేరుకి మాత్రమే నిజంగా ఏపీఎండీసీకి కానీ పెడితే వాళ్ళు 150 రూపాయలకు మొత్తం ట్రాన్స్ రీచ్ వరకు లేకపోతే ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రం 100 రూపాయలు 150 రూపాయలు చేయగలరండి ఎందుకంటే గ్రావెల్ వాళ్ళు 140 రూపాయలకు చేస్తే వాళ్ళకి 40 చెప్పులు మిగిలిందండి గ్రావెల్ ఎక్స్కవేషన్ కి దీనికి ఎందుకు చేయాలండి నాకు అర్థం కాదు అయితే ఇక్కడ ఇంకా దారుణం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఏజెన్సీకి ఇచ్చారు మొత్తం స్టేట్ అంతా ఒక ఏజెన్సీకి మ్యాన్ పవర్ ఇచ్చారండి 800 మంది కావాలన్నారు ఇప్పుడేమో 2200 సుమారు వ్యక్తులు వచ్చారు ఎవరు వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారు తీస్తే ఏ జిల్లా నుంచి వచ్చారో ఇక్కడ క్లియర్ గా మీకు నాకు చెప్పాల్సిన పని లేదు ఈ జిల్లాలో తెలిసిపోద్ది వాళ్ళకి ఏ చదువు ఉంది ఏ అర్హత ఉంది ఏ అర్హత ఉంది ఏమి దీని కూడా మనం మీరు అడగండి ఇంకా ఎందుకంటే మీ మనకి అందరికి అర్థమైపోతుంది ఒక్కొక్కరికి 1300 సెక్యూరిటీ గార్డ్కి డేటా ఎంట్రీ ఆపరేటర్ 1500 13,000 ఏమంటే ఇంకొకటి ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే డిఎస్ఓ అంటారండి డిఎస్ఓ అంటే ఏది డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ లో ఉన్న ఒక ఉద్యోగం ఉందండి అక్కడ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ శాండ్ ఆఫీసర్ ఆయనకేమో 40,000 రూపాయలు అసిస్టెంట్ శాండ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ శాండ్ ఆఫీసర్ 25,000 రూపాయలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళిద్దరు ప్రతి జిల్లా నుంచి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసా మీకు క్లియర్ గా ఒకటే చెప్తాను ఎక్కడి నుంచి వస్తారో మీకే తెలిసిపోద్ది ఒక వ్యక్తి ఎండీగా చేశారు ఏపీఎండీసీ లో ఆయన ఎవరో మీకు తెలుసు ఆయన రాయిచోటి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఆయన మొన్నటి వరకు ఏపీఎండీసీ లో ఎండీగా చేశారు ఈ రోజు ఫైబర్ నెట్ లో ఎండీగా వెళ్ళారు ఆయన ఎవరెవరిని వేసుకున్నారు ఎక్కడెక్కడ వేసుకున్నారు ఎలా వేసుకున్నారు ఇంత ఎంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది వీటి మీద మనం ఏమైనా వైట్ పేపర్ ఇమ్మంటే దాని గురించి మాట్లాడరు రోజు ఊరికే చెప్తున్నారు ప్రజల దగ్గర డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారంటే అలా వసూలు చేస్తారు ఈ రోజు మందు పరిస్థితి అలాగే ఉంది ఈ పరిస్థితి అలాగే ఉంది అక్కడికి ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు 1.6 రెట్లు పెరిగిపోయి ప్రజలు ఈ రోజు నిజంగా గవర్నమెంట్ అడుగుతున్నా శాండ్ లేక కన్స్ట్రక్షన్ ఆగిపోతే కన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయిన ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయిన డెవలప్మెంట్ కానీ ఆగిపోదండి ఎక్కడికి వెళ్తదండి రైట్ కన్స్ట్రక్షన్ ఆగిపోయిందా లేదా ఆగిపోవడం వల్ల ప్రజలు ఆ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ కార్పొరేషన్లో ఉండే నాయకులు ఎంత మేరకు ట్రాన్స్పరెంట్గా అందించగలరు అసలు ఇప్పుడు ఈ కార్పొరేషన్లో ఉండే వారికి ఇసుకకి ఎలాంటి సంబంధాలు లేవా అన్నిటికీ మించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి డిపార్ట్మెంట్లో ఆయన అనుసంధానంలో నడుస్తున్న ఈ శాండ్ని శాండ్ కార్పొరేషన్ పరిధితో బయటికి తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి ఏమన్నా చెక్ పెట్టే కార్యక్రమం నడుస్తోందా ఈ పొలిటికల్ వ్యవహారం ఏమన్నా ఉందా అనేది కూడా చర్చ నడుస్తుంది నిజంగానే ఏంటి కార్పొరేషన్లో పొలిటికల్ యాంగిల్ ఉందా పబ్లిక్ యాంగిల్ ఉందా ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనే దాని మీద రామకృష్ణ గారు ఒపీనియన్ తీసుకునే ముందు చిన్న బ్రేక్ ప్లీజ్.